ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికి నమస్కారం ఏదైతే మేము ఈ ఓబీసీ జనగణన గురించి పార్లమెంట్ లో లేవనెత్తినమో దాన్ని బట్టి దేశానికి అన్ని విధాలుగా మనకు ఈ రోజు జనగణన జరిగిన తర్వాత ప్రతి అంశంలో కూడా కూడా మనకు ఒక క్లారిఫికేషన్ అనే వస్తుందనే ఉద్దేశం తోటి మా రాష్ట్ర ప్రభుత్వం కూడా పంపించడం జరిగింది అదే విధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ విషయంలో కూడా ఈ వాల్మీకి ఈ కులాన్ని కూడా ఎస్టీ లో కలపాలని డిమాండ్ చేయడం జరిగింది పార్లమెంట్ లో అదే విధంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మాట్లాడుతున్నది మేము ఇన్ని రకాలుగా మేము కష్టపడి ఈ మా రైతులకు న్యాయం జరగాలని చెప్పి తెలంగాణ వండిచే రైతుల పంటలను ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కొనాలని మేము డిమాండ్ చేస్తుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వము మేము కేవలం మేము రారేసేకుంటాము మేము ఏదైతే బైడెన్స్ కొనము అన్నప్పుడు ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు న్యాయం చేస్తున్నారో దేశవ్యాప్తంగా ఒకసారి ఆలోచన చేయండి రారైస్ వంటి పండుతుంది ఈరోజు బైడెన్స్ వంటుందని చెప్పి ఎవరైనా కలగంటారా రైతుల గురించి అందరూ రైతులే రైతుల పంటలను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత వహించి కొంటున్నదో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వారి యొక్క బాధ్యత అందరినీ సమానంగా చూసే దృష్టిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరించాలి దాన్ని కాకుండా ఈరోజు మామూలుగా ఒకటి సామెత విధంగా ఏదైతే ఒక ఆడ స్త్రీ ఈరోజు కడుపులో ఉండే దాన్ని ఎవరైతే ఆడ పుట్టదా మగ పుడుతుందా అని చెప్పి ఎవరు గమనించలేదు ఈరోజు రైతులు వండించేది బయట రైస్ పండుతుందా మంచి రైస్ పండుతుందా అని చెప్పి ఎవరు మనము ముందే గ్రహించలేము ఇటువంటి పరిస్థితి లోపల కూడా ఈరోజు మన ప్రజాస్వామ్యం అనేది ఈరోజు మన ఏదైతే అంబేద్కర్ రచించిన విధంగా డెమోక్రసీ అనేది ఏంటి డెమోక్రసీ ఇస్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ డెమోక్రసీ అంటే ప్రజల కొరకు ప్రజలచే ప్రజల వలన ప్రజల కొరకు అనే విధంగా ఉన్న విషయంలో కూడా ఈ రైతులను ఈరోజు విడదీస్తున్నది కేంద్ర ప్రభుత్వం మేమైతే ఏదైతే డిమాండ్ చేస్తున్నామో మా రైతులు పండించే పంటలను ఈరోజు ఖచ్చితంగా మేము కొనాలని అడుగుతున్నాం రారైస్ వెళ్తుందా లేదు బయట రైస్ వెళ్తుందా అని చెప్పి మనం ముందే ఊహించలేము కదా అటువంటి దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన న్యాయం చేస్తున్నదో ఒకసారి మీరందరూ గమనించాలి ఇన్ని విషయాలకు మేము ఓబీసీ యాక్ట్ పైన కానీ ఈరోజు రైతుల గురించి ఈ ప్యాడీ కొనుగోలు విషయంలో కూడా కానీ మేము ఈ విధంగా చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒక అర్థం అర్థం లేని విషయాలు చిన్న చిన్న కురస మాటలు మాట్లాడుకుంటా ఈరోజు ఒక ఎంపీలానే మర్యాద కూడా లేకుండా ఒక చిన్నగా చీటర్ ఒక మామూలుగా రౌడీ చీటర్స్ ఏ విధంగా మాట్లాడతారో అటువంటి దిగజారిన మాటలు మాట్లాడుతూ ఈరోజు ఎంపీలకే ఒక దేశవ్యాప్తంగా ఎంపీలకే ఒక అవహేళనగా చేస్తున్న విషయాలను ఎవరైతే మాట్లాడుతారో నాయకులు ఒక డీసెన్సీ అనేది మెయింటైన్ చేయాలి మొట్టమొదటి అది నువ్వు ప్రజల గురించి వచ్చినావు ఈరోజు ప్రజల గురించి మాట్లాడు ప్రజలకు ఏం చేస్తున్నావు అనేది వ్యక్తిగతమైన దూషణలు మాని ఖచ్చితంగా ఒక విధమైన ఒక మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేసుకోవాలని తమ ఒక చేస్తుంది